గతేడాదితో పోలిస్తే సైబర్ క్రైమ్ నేరాలు 25.84% పెరిగాయన్నారు సైబరాబాద్ సిపి స్టీఫెన్ రవీంద్ర. లాస్ట్ ఇయర్ తో పోలిస్తే ఈ ఏడాది 12% నేరాలు తగ్గాయని తెలిపారు. ఇది కానిస్టేబుల్ నుండి సిపి వరకు అందరూ చేసిన కృషితోనే సాధ్యమైందన్నారు. ఈ ఏడాది ముఖ్యమైన ఈవెంట్స్ కూడా సైబరాబాద్ పోలీసుల ఆధ్వర్యంలో సమర్థంగా నిర్వహించామని తెలిపారు. రామానుజ సహస్రాబ్ది ఉత్సవాలతో పాటు 3 సార్లు ప్రధాని పర్యటనలో ఎక్కడా సమస్యలు రానివ్వలేదని చెప్పారు. 2010 నుంచి పెండింగ్ లో ఉన్న 80% కేసులు ఈ ఏడాది దర్యాప్తు పూర్తి చేశామని తెలిపారు సిపి స్టీఫెన్ రవీంద్ర. లాస్ట్ ఇయర్ 30,094 ఎఫ్ఐఆర్లు నమోదు కాగా ఈ ఏడాది 27,322 ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయని చెప్పారు. 79 మందిపై పీడియాక్ట్, 57,175 డ్రంక్ అండ్ డ్రైవింగ్ కేసులు నమోదయ్యాయని తెలిపారు. 13 మందిపై రౌడీ షీట్లు తెరవడంతో పాటు 849 మందిపై సస్పెక్ట్ షీట్స్ ఓపెన్ చేశామన్నారు స్టీఫెన్ రవీంద్ర. గతేడాదితో పోలిస్తే రోడ్డు ప్రమాదాల కేసులు 19.8% తగ్గాయని, ఈ ఏడాది 4 మాత్రమే అత్యాచార కేసులు నమోదయ్యాయని తెలిపారు. మిగిలిన 316 అత్యాచారం కేసులలో అన్ని పెళ్లి చేసుకోకుండా మోసం చేయడం లాంటివి జరిగాయన్నారు. ఓవరాల్ క్రైమ్ రిడక్షన్ సైబర్బాద్ కమిషనరేట్లో మనకి 12% ఉన్నది. ఇప్పుడు టోటల్ ప్రాపర్టీ ఒఫెన్సెస్ చూస్తే 28% వరకు మనకి ప్రాపర్టీ ఒఫెన్సెస్ తగ్గింది ఇక్కడ. దెన్ అండర్ ఇన్వెస్టిగేషన్ కేసెస్ చూస్తే ఒక 15.45% తగ్గింది. అంటే ఎవ్రీ మంత్ మనము అబౌట్ 1485 కేసెస్ వరకు లిక్విడేట్ చేస్తూ ఉన్నాం. ఇది టోటల్ కేసెస్ అగేన్స్ట్ వీకర్ సెక్షన్స్ కూడా చూస్తే అబౌట్ 19.8% వరకు మనకి డిక్రీజ్ కనపడతా ఉన్నది. ఈ ఏడాది సైబర్ నేరాలు 25.84% పెరిగాయన్నారు సిపి. లాస్ట్ ఇయర్ కన్నా 996 కేసులు అదనంగా నమోదయ్యాయని తెలిపారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై 27 లక్షలకు చలాన్లు వేశామన్నారు. 3,228 యాక్సిడెంట్ కేసుల్లో 749 మంది చనిపోయారని తెలిపారు. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల ద్వారా 15,76 లక్షల ఫైన్స్ వేశామని, 32,238 మంది డ్రైవింగ్ లైసెన్సులు సస్పెండ్ చేశామన్నారు స్టీఫెన్ రవీంద్ర. 21 కంపేర్ చేస్తే 2022లో 761 రోడ్ యాక్సిడెంట్స్ మనకు తక్కువ రిపోర్ట్ అయినట్టు తెలుస్తూ ఉన్నది. అబౌట్ 19.08% వరకు మనకి ఈ టోటల్ రోడ్ యాక్సిడెంట్స్లో మనకి తగ్గుదల కనపడతా ఉన్నది. మర్డర్ కేసెస్ చూస్తే ఒక 17 కేసెస్ తక్కువ రిపోర్ట్ అయినాయి. దట్ మీన్స్ అబౌట్ 15.5% వరకు డిక్రీజ్ అయినట్టు మనకి మర్డర్ కేసెస్ కూడా తెలుస్తూ ఉన్నది. రేప్లో కూడా మనకు చూస్తే 12.2% వరకు రిడక్షన్ ఉన్నది. దెన్ మిస్సింగ్ చిల్డ్రన్ డీమ్డ్ యాజ్ కిడ్నాప్, అది కూడా ఒక 91 కేసెస్ వరకు మనకి రిపోర్ట్ అయింది. సైబరాబాద్ పరిధిలో 93 మర్డర్ కేసులు నమోదవ్వగా 185 డ్రగ్స్ కేసులు నమోదయ్యాయని తెలిపారు సిపి. చీటింగ్ కేసులు 15% పెరిగాయన్నారు స్టీఫెన్ రవీంద్ర.